ఇప్పుడు స్త్రీల విషయంలో మేడం అసలు అక్షరాస్యత అనేది ఎందుకు మనం ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్లో పెరగట్లేదు టెక్నాలజీ డెవలప్ అయిందని రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మేము అభివృద్ధి సాధించాం అని చెప్తున్న దశలో కూడా ఆడపిల్లలు ఎందుకు అక్షరాస్యత శాతం పెరగట్లేదు ఎందుకు చదవాలి ఆడపిల్లలు నా ప్రశ్న అసలు ఎందుకు చదవాలి ఈ దేశంలో ఇప్పుడు మొన్న లెక్కల ప్రకారం పది పాయింట్ తొమ్మిది శాతం మన ఎంప్లాయబిలిటీ శాలరీడ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో నెలసరి జీతం తెచ్చుకునేవాళ్ళు ప్రైవేట్ పబ్లిక్ రెండు కలిపి పది పాయింట్ తొమ్మిది అనారోగ్య సెక్టర్ మొత్తం ఉపాధి కోల్పోయింది రెండేళ్లలో ఘోరంగా పంతొమ్మిది శాతానికి పడిపోయింది రూరల్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ కూడా రూరల్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అన్న కానీ అర్బన్ అసంఘటిత రంగంలో ఉండే ఆడవాళ్ళు కానీ ఇదంతా అన్స్కిల్డ్ అంటే నైపుణ్యాలు వృత్తి నైపుణ్యాలు లేకుండా అతి తక్కువ అండర్ పేయిడ్ వేతనాల మీద రోజువారీ వేతనాల మీద ఆడవాళ్ళు బతుకుతున్నారు నువ్వు టెన్త్ క్లాస్ చదివిన తర్వాత వేతనం ఏమన్నా ఎక్కువ చేస్తావా పోనీ టెన్త్ క్లాస్ చదివిన తర్వాత నువ్వేమైనా స్కిల్ ఇస్తున్నావా టెన్త్ క్లాస్ చదివిన తర్వాత నువ్వేమే ఉపాధి ఇస్తున్నావా ఇవేమి లేనప్పుడు చదివి ఏం చేస్తావు నా ప్రశ్న అది చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు అంటుండేవాళ్ళట ఏ బిఏ చదివినా బిఏ వేరుకోవటమే కదా ఏం పని చదువుకో ప్రశ్న రెండవది మన ఉస్మానియాలో ఒక ఫోర్ ఇయర్స్ క్రితం ముప్పై రెండు మంది అమ్మాయిలు పిహెచ్డీలు చేశారు సైన్స్ సబ్జెక్ట్స్లో అందులో ఇవాళ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఎంతమంది ల్యాబ్ ఉద్యోగాల్లోనో పిహెచ్డీలు చేశారు సైన్స్లో ఎంతమంది ఉన్నారు ఉద్యోగాల్లో అంటే అందులో ఆరుగురు కూడా పర్మనెంట్ ఉద్యోగాల్లో లేరు ఏమంటే ఆ ల్యాబ్ కానీ లేక ఎక్స్పెరిమెంట్స్ కానీ హై టైము డిమాండింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో మేము చేయలేమని వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళు చిన్న సన్నక టెన్ టు ఫైవ్ జాబ్ వచ్చేసారు మన నాడవాళ్ళందరూ చెప్పేది ఏంటి అమ్మ నీ మొట్టమొదటి ప్రయారిటీ నువ్వేం చదువుతావు నువ్వు ఐఏఎస్ అవుతావు కాదు నీ మొట్టమొదటి ప్రయారిటీ పెళ్లి చేసుకోవడం నువ్వు ఐఏఎస్ అయినా నువ్వు సెటిల్డ్ కాదు పెళ్లి చేసుకుంటే సెటిల్డ్ సో ఒక మూగుడనేవాడు లేకుండా నీ బతికి ఎందుకు పనికిరాదు కాబట్టి నీ ఫస్ట్ ప్రయారిటీ పెళ్లి చేసుకోవడం సెకండ్ ప్రయారిటీ ఏంటి ఆ పెళ్ళిని నిలబెట్టుకోవటం ఈ పెళ్ళిని నిలబెట్టుకోవడం కోసం నువ్వేం చేయొచ్చు చదువు మానేయచ్చు ఉద్యోగం మానేయచ్చు జీవితం కూడా మానేయచ్చు కానీ పెళ్లి నిలబడాలి అది కదా మన సూత్రం ఆ సూత్రం ఇచ్చిన తర్వాత మనం ఆడపిల్లల్ని చదివించాలని ఎందుకు అనుకుంటాం ఇప్పుడు భారత భారతదేశంలో ఆస్తి ఒక్క చట్టం రెండు వేల ఐదులో వస్తే ఆడపిల్లల సమాన ఆస్తి మన మనకి ఎయిటీ ఫైవ్లో వచ్చింది ఇరవై ఏళ్ళ ముందు వచ్చింది పంచామాయమన్నా అన్న ఇవాళ కూడా ఏమంటున్నావు నువ్వు ఆస్తి అడిగితే నువ్వు పుట్టింటి ఆ కట్నం ఇచ్చాం కదా నిన్ను కట్నం ఇవ్వమని ఎవడాడు నీకు ఎంత ముక్కు ఉంటే అంత మొక్క నాకు నీకు నీకు ఎకరం ఉంటే నాకు నాకు అందులో పావు ఎకరం నీకు రెండు కుంటలు ఉంటే నాకు ఒక కుంటి అంతేగాని అది మానేసి నీకు కట్నం ఇచ్చావు ఎవడడిగాడు నిన్ను కట్నం ఇవ్వమని నువ్వు నీ బుర్రలో ఉన్న మకిలీ ఏదైతే ఉందో దానివల్ల ఇచ్చావు ఇదిగో నాకు ఎకర ఉంది దీంట్లో అరెకరా నా కొడుకుకి అరెకర నా కూతురికి ఇష్టం ఉండి చేసుకోండి అంటే చేసుకునేవాడు వస్తాడు అయితే లేదు ఎందుకు నేను కట్నం ఇచ్చాను నీకు ఇవి పెట్టాను అవి పెట్టాను ఎందుకో అంటే ఏం లేదు ఆడపిల్లలని ప్యాటర్న్ చేయటం ఆధారపడేలా చేయటం ఆ కట్నం ఇస్తే ఎవడికి ఉపయోగం భూమి పిల్ల పేరు మీద ఇచ్చావు అనుకో ఉంటుంది ఆ పిల్లకి ఆధారంగా ఉంటుంది ఆ పిల్లకి చెప్పుకోవడానికి దన్నుగా ఉంటుంది నువ్వు కట్నం ఇచ్చేసేవాడు చేతిలో పోసాడు రెండు రోజులు ఊఫని ఊదేశాడు లేకపోతే తన ఇంటికి ఖర్చు పెట్టుకున్నాడు నెక్స్ట్ ఏంటి మళ్ళీ ఆ కట్నంతోనే ఆయన పెళ్లి చేసుకుంటాడు ఏదో ఒకటి నెక్స్ట్ ఏంటి ఏముండదు మళ్ళీ ఈవిడికి ఏముండదు మళ్ళీ అందుకని నువ్వు ఎందుకు ఇస్తున్నావు కట్నం అనేది నా ప్రశ్న నీ నీ అహం నీ పురుష అహం ఏదైతే ఉందో దాన్ని చల్లార్చుకోవడానికి ఇస్తున్నావు కానీ నీ ఆడపిల్ల యొక్క క్షేమాన్ని కోరి ఇవ్వట్లేదు అంచేత ఈ కబుర్లు చేపొద్దండి మనకి మీరు మీ అహాలని చల్లార్చుకోవడానికి మీరు ఆడపిల్లల మీద చేసే అకృత్యాలు ఈ కట్నం ఒకటి తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ దాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు సో ఇవన్నీ ఉన్నప్పుడు నేను ఆడపిల్లని ఎందుకు చదివించాలి ఒక ఒక పంచాయతీ వచ్చింది మీకు చెప్పాలి ఆ పిల్ల ఐటి వాళ్ళ నాయన కట్నం గిట్నం ఏం ఇష్టం ఉండి చేసుకుని లేకపోతే లేదన్నాడు మన్నిటి కొప్పుకొని పెళ్ళి చేసుకున్నారు చేసుకున్న తర్వాత పంచాయతీ షురు మీ నాన్న ఇచ్చిన కారు నీ పేరు మీద ఎందుకు ఇచ్చాడు ఆయన దగ్గర పంచాయతీ షురు అయ్యి అత్త పంచాయతీ ఏంటంటే పెళ్ళికి ముందు రెండేళ్ళను ఉద్యోగం చేసావు కదా ఆ జీతం ఏమైందని అది నేను లోన్ కట్టుకున్నాను అందు ఆ పిల్ల అంటే లోన్ అంటే కట్టుకుంటావు అది మీ అయ్యే కట్టాలి ఈ జీతం మాకు చెందాలి పెళ్లికి ముందు అమ్మాయి చేసే ఉద్యోగానికి జీతం మీద పెళ్లి అయిన తర్వాత అత్తగారి అధికారం సో దాన్ని బట్టి ఆడపిల్లల జీ జీతం మీద ఎవరికి అధికారం ఉంటుందనేది మీరు సరే ఏటీఎం కార్డులన్నీ మొగుళ్ళ జేబులో ఉంటాయి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నైంటీ పర్సెంట్ మగవాళ్ళే చేస్తారు ఇది ఒక వాస్తవం మీరు ఏ ఆడపిల్లని అడిగిన చెప్తారు ఇట్లాంటి నేపథ్యంలో నాకు ఇంకోటి కూడా ఉంది నువ్వు నాకు లెక్కలు చెప్తలేవు నువ్వు నాకు జీతం రాగానే ట్రాన్స్ఫర్ చేస్తలేవు అనే లెక్చరర్ల కథలు ఎన్నో తెలుసు నాకు లెక్చరర్లు స్త్రీ విమెన్ లెక్చరర్స్ని వాళ్ళ భర్తలు అడగడం అలాంటి పంచాయతీలు చాలా ఉన్నాయి నా దగ్గర పంచాయతీలు అంటే వేరే డిస్ప్యూట్లు వచ్చినప్పుడు ఇది కూడా అందులో పాయింట్ కింద వస్తుంది వందలు చెప్తా మీకు ఇలాంటివి కాబట్టి ఇలాంటి నేపథ్యంలో నేను చదువుకుని ఉద్యోగం చేస్తా జీతం వస్తుంది నా జీతం మీద నాకు అధికారం ఉంది ఎందుకు చదవాలా ఎందుకు ఉద్యోగం చేయాలా నేనే అడుగుతుంది చెప్పండి ఎందుకు చేయాలి అదే ఇంకా ఫైనల్గా ఒక కుటుంబం కోసం ఉద్యోగం ఇంట్లో మొత్తం చచ్చుకుంటూ చాకరీ చేసుకుంటూ పొద్దున్నే లేచి వంట చేసుకొని పిల్లల్ని చూసుకొని ఉద్యోగాన్ని ఎవరికెత్తి మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ వంట చేసుకొని సకల సేవలు చేసి అంత అయినాక నీ ఏటీఎం కార్డు నీ జీతం నాకు ఇంటే ఎంత యాస్ట్ వస్తుంది ఎందుకు చేయాలి విరక్తి రాదు సుఖంగా అనుకుంటారు ఆడవాళ్ళే ఈ పరుగులన్నీ ఆడబెడతాడు తీసే శుభ్రంగా ఇంట్లో కూర్చొని చచ్చుకుంటా పోషిస్తావు పోయి ఇంట్లో పని ఒకటే ఉంటుంది నాకు సావు ఇంట్లో పిల్లలు వంట చేయాలి పిల్లల పని చూడాలి అత్తమామలు ఉంటే సేవ చేయాలి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి టైప్లో ఉండాలి మనందరం ఈ ఆడవాళ్ళు కూడా ఇదన్నీ నమ్మేస్తారు కాబట్టి వీళ్ళు సూపర్ వైఫ్లు సూపర్ మామూలు సూపర్ బహువులు అయిపోతారు అయిపోవాలి అట్లా అనకపోతే మనకి చాలా బాధ మనకి బాధ ఎంత బాధ అంటే ఫీలింగ్ జీవితాంతం నిరూపించుకునే పనే అందరూ అన్ని పనులు చేయలేరు నేను ఈ మొక్కే చేస్తాను అనాలి కదా ఉండాలి కదా కదా ఇప్పుడు మగాళ్ళు ఉన్నారు నేను ఉద్యోగం చేస్తాను అందుకని నేను ఇంట్లో పని చేయను మొమాట లేకుండా చెప్పేస్తారు అవి అసలు చేయరు అనుకో అది వేరే సంగతి ఉద్యోగం చేయకపోయినా చేయరు అనుకో అసలు చెయ్య చెయ్యాలి అని ఎవరు చెప్తున్నారు చెప్పట్లేదు ఎందుకంటే అది మగాళ్ళ పని కాదుగా మనకి చిన్నప్పుడు పుట్టడమే చేతిలో గరిటితో చేతిలో చీపుతాం పుట్టుకొచ్చాం కదా అని చేత చేసుకుంటాం చచ్చుకుంటా సో మనము ఏంటంటే ఇన్ని పెట్టుకొని ఆడపిల్లల్ని నేను చదువు చదువు అంటే అయినా కానీ చదువుతారంట కృష్ణకుమారు ఎన్సీఆర్టీ మాజీ డైరెక్టర్ ఆయన అద్భుతమైన వ్యాసాలు రాశారు స్త్రీ ఆడపిల్లలు చదువు మీద ఓ దాంట్లో ఏమంటాడంటే ఆడపిల్లలు ఎందుకు ఉత్తీర్ణత ఎక్కువగా ఉంది పాస్ పర్సెంట్ ఎందుకు ఎక్కువగా ఉంది అంటే ఆయన చెప్తాడు తనకి ఆ కాలేజీకి కాలమే స్వేచ్ఛ ఉంటుంది ఆ తర్వాత పెళ్ళైతే ఉండదు అనే విషయం ఆడపిల్లలకి ఎక్కడో తెలుసు అంట ఎంపవర్మెంట్ స్పీచెస్ వినపోయినా తెలుసు అంట కాబట్టి వాళ్ళు బుద్ధిగా చదువుకుంటారంట మాక్సిమం ఆ స్వేచ్ఛను కొనసాగించుకుంటారంట అందుకోసం చదువుకుంటారు అంతేగా ఒక క్లాస్ పాస్ అయితే నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు లేదా స్వేచ్ఛ కొనసాగింపు ఉండాలి కదా అందుకని వాళ్ళకి ఎక్కడో తెలుసు నువ్వు తప్ప పెళ్లి చేసేస్తాను పిలుస్తారు కదా అంటే అది ఎంత శిక్షో మామూలుగా మనం పనిష్మెంట్ అని కాను తప్పే ఉంటే తిండి పెట్టడం అది పనిష్మెంట్ తప్పే ఉంటే పెళ్లి చేసేస్తా అంటే అది కూడా పనిష్మెంట్ అంటే వాళ్ళ మాటల్లో కూడా ఇది శిక్ష అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టే కదా డైరెక్ట్గా చెప్తున్నట్టే కాబట్టి అమ్మాయిలు ఆ స్వేచ్ఛని కొనసాగించడం కోసం బుద్ధిగా చదువుకుంటారని కృష్ణకుమార్ లాంటి గొప్ప విద్యావేత్త చెప్పారు